నేను ఆ రోజు మన యువత చేతికి ఒక ఆయుధం ఇచ్చా, అదే ఐటీ. బాగా చదివించమన్నాను, చదువుకున్న పిల్లలు పైకి వస్తారని చెప్పాను, తల్లిదండ్రులని ప్రోత్సహించాను. ఆ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించారు. చదివించిన దాని ఫలితం ఈరోజు అమెరికాకు కూడా పోయారు మన పిల్లలు. అమెరికాలో అమెరికన్ ఆదాయం 64,000 కోట్ల రూపాయలు, $64,000 సంవత్సరానికి. అదే మన పిల్లల ఆదాయం $125,000. అంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతలు ఎక్కువ సంపాదించే శక్తి, మేధాశక్తి తెలుగు జాతి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతి కోసం ఆ రోజు ఆలోచించాను, నాలెడ్జ్ ఎకానమీ కోసం ఆలోచించాను. ఒక పక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక పక్క ఫార్మాస్యూటికల్స్ కానీ బయోటెక్నాలజీ కానీ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే తెలంగాణ హైదరాబాద్ వల్ల భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వస్తా ఉందంటే అది తెలుగు జాతి యొక్క పేరు, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక విజన్. నేను ఈరోజు విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత రాష్ట్రం నష్టపోయాం. మీరందరూ ఆలోచించారు, మీరు ఆలోచించినప్పుడు కనీసం పెన్షన్లకు డబ్బులుంటాయా, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయా అని మీరు ఆలోచించి బాధపడే సమయంలో నేను భరోసా ఇచ్చా. మీరు భయపడద్దండి, నేను అండగా ఉంటా. హైదరాబాద్ నిర్మాణం నేనే చేశా, మళ్ళీ అమరావతి నిర్మాణమే కాకుండా నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తా, ఎవరికి కష్టాలు రానియకుండా చేస్తారని చెప్పాను. అవునా, జ్ఞాపకం ఉందా మీకు? నేను చెప్పి 5 సంవత్సరాలు కష్టపడ్డా. హైదరాబాద్ కూడా ఇదే మరి ఎగతాళి చేశారు నన్ను. నేను అభివృద్ధి చేస్తా ఉంటే హైటెక్ సిటీ భూ పెడుతుందా, అన్నం పెడుతుందా అని ఎగతాళి చేసిన పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆ హైటెక్ సిటీ, ఆ రోజు నేను చూపించినటువంటి విధానాల వల్ల డబ్బులు కాదు కావాల్సింది, తెలివితేటలు ఉండాల. రాజకీయ నాయకులకు కానీ ప్రజలు నడిపించే నాయకులకి తెలివితేటలు ఉండాల. సంపద సృష్టించడం మనకు చేతనవను, కానీ ఆ తెలివి లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సంపద దోచుకోవడం తెలుస్తుంది తప్ప వాళ్ళకేమీ తెలియదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమిని ఆధారంగా చేసుకుని అంచెలంచెలుగా హైటెక్ సిటీ తర్వాత నేను ముందుకు తీసుకుపోయాను. దానివల్ల మీరు చూస్తే దానివల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక అత్యున్నతమైన స్థానం వచ్చింది. హైదరాబాద్ నగరం 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేశాను. ఈరోజు ఇక్కడ ఆలోచించాను, హైదరాబాద్ కంటే మిన్న నగరంగా అమరావతి రావాలని 187 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ తీసుకుని హైదరాబాద్కు దీటుగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలని ముందుకు పోయారు. డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, రైతులకు ఒక పిలిపిద్దాం, డబ్బులు లేవు కాబట్టి మీరు భూమి ఇవ్వండి, ఆ భూమి ఇస్తే నేను రాజధాని కడతా, మీకు అవసరమైతే ల్యాండ్ పూలింగ్ కింద మీకు డబ్బులు ఇస్తా, కొంత ల్యాండ్ ఇస్తానంటే ఇదే రైతాంగం చొరవ చూపించి ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు.
29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర మేధావులందరూ కూడా ఆశ్చర్యపోయే చరిత్ర ఇది రైతాంగం ఒకటే ఆలోచించారు మేము భూమి ఇస్తాం మాకు నష్టం లేకుండా చేయండి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి బ్రహ్మాండమైన రాజధాని కట్టమని మీరు ఇస్తే నేను శ్రీకారం చుట్టా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి జాతీయ రహదారులు ఒకప్పుడు అద్వానంగా ఉండేటి డబ్బులు లేక రోడ్ చేయాలని డబ్బులు కావాలి డబ్బులు లేవు కాబట్టి రోడ్ లేడి కూడా మానేసి మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే వారం రోజులు 5 రోజులు పట్టేది ఎవరైనా ప్రయాణం చేస్తే ఒళ్ళంతా హోరం అయిపోయేది అప్పుడు చిన్న దేశం బుడ్డ దేశం మలేషియా ఆ దేశానికి వెళ్ళాను 2 కోట్ల జనాభా భారతదేశ జనాభా 130 కోట్లు అది చూసిన తర్వాత అక్కడ ఒక రోడ్డు చూశాను 1000 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు ఉంది నేను అడిగాను అక్కడ మీరు ఎట్లా చేశారంటే టోల్ గేట్లు పెట్టాం ఎవరు వాడుకుంటారో వాళ్ళే డబ్బులు కడతారు దానివల్ల మేము ఈ రోడ్డు వేయగలిగామని ఆ ప్రధాని నాకు చెప్తే ఆ మాట విని వాజ్పాయి ప్రధానమంత్రి గారికి చెప్పి నేను మెప్పించి నేషనల్ హైవేలో మార్పులు తీసుకొచ్చా ఒక్క పైసా అదనంగా ఖర్చు పెట్టకుండా రోడ్లన్నీ వేసాం ఒక ఆలోచన ఒక ఐడియా మొదట అమలు చేసింది కూడా చెన్నై నుంచి నెల్లూరు వరకు ఫస్ట్ పెట్టేశాం అది నమూనా అది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది అవుతానే ఈ రోజు చూడండి ఊరూరికి నేషనల్ హైవేలు వచ్చాయి దేశం అంతా వచ్చింది ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఏ మారుమూల పోవాలన్నా ఈజీగా పోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించినటువంటి చొరవ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి టెక్నాలజీలో ముందుకు పోయాం ఎలక్ట్రిసిటీలో విద్యుత్ శక్తిలో ముందుకు పోయాం ఎయిర్పోర్ట్ లో ముందుకు పోయాం పోర్ట్ లో ముందుకు పోయాం దీనివల్ల సంపద వచ్చింది ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది హైదరాబాద్ నగరంలో భూమి ఉంటే మొట్టమొదటి హైటెక్ సిటీ కట్టాను అది కూడా పీపీపీ మోడలే అంటే భూమి ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఎల్లంటి రమ్మన్నాను మీరు కట్టండి కట్టి అందులో వచ్చే రెంట్ మీరు తీసుకోండి ఒక 17లో 17లకు తిరిగి మాకు ఇచ్చేమని ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా హైటెక్ సిటీ కట్టి అది అయిన తర్వాత వరుసగా కట్టుకుంటా పోయాం ఈరోజు ప్రైవేట్ వాళ్ళు వచ్చారు కొని కట్టారు ఒకప్పుడు 100,000 రూపాయలు ఎకరా హైదరాబాద్ లో 20,000 30,000 ఈరోజు ఎకరా ఎంత తెలుసా అమ్మలో తమ్ముళ్ళు 50 కోట్లు 60 కోట్లు ఎకరా అది సంపద అదే అన్నాడు కేసీఆర్ మొన్న ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరా అమ్మి మా దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే 20 ఎకరాలు ఆంధ్రాలో కొంటున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ సిగ్గులేని ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిలో ఉండే మీరు కూడా తాడికొండ మీరు కూడా మోసపోయారు నెత్తిన చెయ్యి పెడితే ముద్దులు పెడితే మురిసిపోయారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎన్నికల ముందు చెప్పాడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అన్నాడు దేనికి నీ ఇల్లు తగలబెట్టడానికి అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని నీకు విశ్వసనీయత ఉందా నేను అడుగుతున్నా నువ్వు ఆ రోజు గాని అమరావతి మారస్థానం
మూడు ముక్కలు ఆట ఆడతానంటే నీ తాట ఆరో తీసేవాడు రాష్ట్ర ప్రజానీకం. ఒక ఉన్మాదివాదం చాలా బాధాకరం. ఆ రోజు నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ని అభాండాలు వేశారు, ఇక్కడ ఒకే కులం ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, అన్ని కులాలు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, రాజధాని కడితే ఒక కులానికి లాభమా అని మిమ్మల్ని అడుగుతున్నా, అందరికీ లాభమౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ భూములు ఇచ్చారా లేదా, అందరికి ఉపాధి వచ్చేదా లేదా. అలాంటిది ఒక కులం పేరు పెట్టి ఒక కులానికి లాభం వస్తుందని పిచ్చి కుక్కను కొట్టాలంటే మంచి కుక్క అయినా పిచ్చి కుక్క అంటే తలా ఒక రాయేస్తారని దీని మీద ఈ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క అన్నాడు, కృష్ణ నది పక్కన పోతుంది, ఇక్కడంతా ఫౌండేషన్ వేయాలంటే చాలా ఖర్చు అవుతుందంటే ఐఐటి చెన్నై చెప్పారు ఏమీ ఖర్చు కాదు, హైదరాబాద్ కంటే చెన్నై కంటే ఫౌండేషన్ ఖర్చులు తక్కువ ఈ అమరావతిలో అని వాళ్ళు కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నాడు, ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని కుంభకోణం అని, కుంభకోణాల్లో సిద్ధహస్తుడు ఈ సైకో, అందుకని కుంభకోణాలు అన్నాడు. నేను చెప్పాను ఎక్కడ కుంభకోణం, భూమి రైతుల్ది, ఇచ్చింది రైతులు, చేసేది ల్యాండ్ పోలింగ్, ఇచ్చేది తిరిగి రైతులకు ఇస్తాం తప్ప మూడో వ్యక్తి రావడానికి అవకాశం లేదు, ఎక్కడ జరుగుతుందని చెప్పాను. ఇంట్లో ఎన్నో ఎన్క్వైరీలు అన్నాడు, నేను ఒకటే చెప్పాను, నువ్వు కొండందువు ఎలుగు కూడా దొరకదు, దొరికిన దాని బొచ్చు కూడా నీకు దొరకదని ఆరోజు చెప్పా. ఏంటి అరాచకం? ఇంకొక పక్క అసైన్మెంట్ భూములు అన్నాడు, నేను ఒకటే ఆలోచించాను, అన్ని భూములు వచ్చాయి మీ మారిగా షెడ్యూల్ కులాల దగ్గర భూములు లాక్కోవడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు నేను ఆలోచించి ఒక పాలసీ ఇచ్చాను, అసైన్మెంట్ ల్యాండ్ కూడా తిరిగి, ల్యాండ్ పోలింగ్ లో డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే కాదు వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా కౌలిచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేశాం. ఇక్కడ రైతు కూలీలు ఉన్నారు, భూములు ఇవ్వలేకపోయారు, వాళ్ళ ఆదాయం కోసం మీరు చూస్తే ఇంట్లో ఇచ్చే పింఛను కాకుండా ప్రతి ఒక్క ఇంటికి 2500 రూపాయలు నెలకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ 5000 రూపాయల వరకు పింఛను ఇవ్వాలని నిర్ణయం చేశా. నేను అడుగుతున్నా ఇప్పటికుండే వాళ్ళందరినీ, మోసకారి జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం ఆడబిడ్డలు తమ్ముళ్ళు అన్నలు అని అడుగుతున్నా.